కొత్త సంవత్సరంలో రిలయన్స్ జియో కస్టమర్లు ఏ ఆందోళన లేకుండా భరోసాతో ఉండవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన కస్టమర్లకు తాజాగా ఈ అభయమిచ్చింది. టెలికాం రంగం చరిత్రనే తిరగరాస్తూ బంపర్ ఆఫర్స్ ఇచ్చిన జియో కస్టమర్లకు 3 నెలల పాటు ఉచిత వాయిస్, డాటా, ఎస్ఎంఎస్ లను ఇచ్చి 2016నే సంచలనాల సంవత్సరంగా మార్చింది. అంతటితో ఆగకుండా 2017లోనూ ఫ్రీని పొడిగిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో మరో 3 నెలలు ఉచిత సేవలు అందిస్తున్నట్టు డిసెంబర్ మొదటి వారంలో వెల్లడించారు ముఖేష్ అంబానీ. దీనిపై ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు మండిపడ్డాయి. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో మరో 90 రోజులు పొడిగించిన ఆఫర్ పై ట్రాయ్లో ఫిర్యాదు చేశాయి పోటీ టెలికాం సంస్థలు. ఈ ఆఫర్ పొడిగింపు నిబంధనల ఉల్లంఘన కిందకు ఎందుకు రాదో వివరణ ఇవ్వాలని రిలయన్స్ ను కోరింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పై సంతృప్తికర వివరణ ఇచ్చింది జియో. తాము ప్రకటించిన 2 ఫ్రీ ప్యాకేజీలు వేరువేరని క్లారిటీ ఇచ్చింది. వెల్కమ్ ఆఫర్ ముగిసినా దానికి రీఛార్జ్ చేసుకునే అవకాశం లేదని ప్రకటించింది. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ లో ఈ అవకాశం ఉందన్నారు. కస్టమర్లు కొనసాగాలనుకుంటే మళ్లీ రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. సో 2017 మార్చి 31 వరకు జియో సిమ్ ను పండగ చేసుకోవచ్చన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.